హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మహేష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ట్రిప్ వచ్చేసి మంగళగిరి. మంగళగిరిలో ఫేమస్ ప్లేస్ అయినటువంటి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో ఈ స్వామి వారి యొక్క చరిత్రను, ఈ స్వామి వారి యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేసింటే కింద కామెంట్ చేయండి. ముందుగా మనం ఈ స్వామి వారి యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. కృతయుగంలో నమూచి అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఎన్నో వరాలను అయితే పొందాడు. ఆ వరాల్లో ఒకటైనటువంటి తను తడి ఆయుధం చేత కానీ పొడి ఆయుధం చేత కానీ మరణించకూడదనే వరం కూడా ఒకటి. ఈ వరం గర్వంతో నమూచి అనే రాక్షసుడు ఇంద్రాది దేవతలందరినీ పీడింపసాగాడు. ఇంద్రాది దేవతలందరూ ఈ నమూచి అనే రాక్షసుడికి భయపడి విష్ణుమూర్తిని శరణు కోరారు. ఇది తెలిసిన నమూచి అనే రాక్షసుడు విష్ణుమూర్తికి భయపడి కొండ పై భాగంలోకి వెళ్ళి దాక్కున్నాడు. విష్ణుమూర్తి ఉగ్రరూప అవతారం ఎత్తి చేతిలోని సుదర్శన చక్రాన్ని సముద్రపు నొరుగలో ముంచి చక్రానికి నొరుగ ఉన్నప్పుడే దానిని గుహలోనికి పంపి రాక్షస సంహారం చేశాడు. రాక్షస సంహారం జరిగిన తర్వాత కూడా నరసింహుడు ఉగ్రరూపంగానే ఉన్నాడట. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు స్వామివారికి అమృతాన్ని అయితే ఇచ్చారట. ఆ అమృతాన్ని సగం తాగి సగం దేవతలకైతే ఆ స్వామివారు అయితే ఇచ్చారట. ఇదే పరంపరను కొనసాగిస్తూ త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను, కలియుగంలో బెల్లపు పానకాన్ని స్వామివారికి అయితే సమర్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈ స్వామివారి యొక్క చరిత్ర. మనమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం, పదండి. ముందుగా నేనైతే నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో విజయవాడకి అయితే చేరుకున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగానే మనకి మంగళగిరికి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, బస్సు అయితే ఎక్కాను. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరికి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. మంగళగిరి బస్ స్టాండ్ నుంచి టెంపుల్ 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క గోపురం. ఈ గోపురం వచ్చేసి మన రాష్ట్రంలోని అతిపెద్ద గోపురం. మొత్తం 11 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈ గోపురం హైట్ వచ్చేసి మొత్తం 153 అడుగులు. 16వ శతాబ్దంలో ఈ గోపురాన్ని అయితే నిర్మించారు. కొండపైకి వెళ్ళడానికి మొత్తం 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల దారి, రెండవది వచ్చేసి ఘాట్ రోడ్ దారి. మెట్ల మార్గానికి వెళ్ళే దారిలో మనకి శివాలయం అయితే ఉంటుంది. పైన కొండ కనిపిస్తుంది కదా, అక్కడికే మనం వెళ్ళాలి. పదండి, వెళ్దాం. ఫ్రెండ్స్, పైన కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. నేనైతే కొండపైకి అయితే చేరుకున్నాను. ఈ టెంపుల్ని చేరుకోవాలి అనుకుంటే గుంటూరు లేదా విజయవాడ నుంచి అయితే చేరుకోవచ్చు. గుంటూరు నుంచి వచ్చి 25 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి అయితే 15 కిలోమీటర్లు అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే దర్శనానికి అలౌ చేస్తారు. 3 గంటల నుంచి టెంపుల్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది. మనం ఘాట్ రోడ్ ద్వారా వస్తే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళే దారిలో షాపులు అయితే ఉంటాయి. పానకం యొక్క టికెట్ రేట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో మనకు దర్శనం అయితే ఇస్తుంది. భక్తులకి స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు.
పానకం సగం అవ్వగానే గుటక శబ్దం వస్తుంది. ఇక పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా అయితే ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజార్లు అయితే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగం అవుతున్నా కూడా ఇక్కడ ఒక్క చీమ కానీ ఈగ కానీ మనకు కనిపించకపోవడం విశేషం. ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గర పడినప్పుడు మాత్రమే పానకం ఒలికినప్పుడు ఈ ఈగలు చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. స్వామివారి గుడి పైభాగాన స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఈ అమ్మవారి గుడి ఎడమ వైపున శయనిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. గుడి పక్కనే మనకి పెద్ద కొండ గుహ అయితే కనిపిస్తుంది. ఈ గుహ నుండి కృష్ణానది తీరాన ఉన్నటువంటి ఉండవల్లి గుహల దగ్గరికి సొరంగ మార్గం అయితే ఉండేదట. ప్రస్తుతం ఈ గుహనైతే క్లోజ్ అయితే చేస్తున్నారు. ఈ కొండపై నుంచి చూస్తే మనకి మంగళగిరి సిటీ అంతా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.